ఇప్పుడు మన మధ్యలో ఉన్న దైవజనులు పాస్టర్ ప్రశాంత్ కుమార్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. విని దైవ ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మరొకసారి ఈ టెలివిజన్ ప్రోగ్రాం ద్వారా ఈ వాక్యాన్ని ఆసక్తిగా వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారండి? కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథాలు ఉన్నవారు మీ బైబిల్ గ్రంథాలని ప్రవక్త అయిన యెషయా ద్వారా రాయబడిన యెషయా ప్రవచన గ్రంథము 5వ అధ్యాయము 5-6 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియచెప్పేదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చపదలను బలురక్కస చెట్లను బలిసిండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను. చదువుబడిన ఈ వాక్య భాగాన్ని దేవుడు మన వినికిళ్ళలో జ్ఞాపకం చేసుకుని దేవాది దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరినీ దర్శించునుగాక. ఆమేన్. ప్రిలరా, అందరూ కూడా ఇక శ్రద్ధగా వాక్యాన్ని వినాలని ఆశిస్తూ ఉన్నాను. అక్కడ ఒక ద్రాక్ష తోట, ఆ ద్రాక్ష తోటను సేద్యపరిచే ఆ తోట యజమాని మనకు కనపడుతూ ఉన్నాడు. ఆ తోట యజమాని మరొకరితో మాట్లాడుతున్న మాటలు ఈరోజు మనం వింటూ ఉన్నాం. ఆలోచించండి, నేను నా ద్రాక్ష తోటకు చేసే దానిని గురించి మీతో వివరిస్తానని చెప్తున్నాడు అక్కడ. యాక్చువల్గా ఏ రైతైనా లేకపోతే ఏ వ్యవసాయకుడైనా తాను పండించే తోట, తాను పండించే ఫలాలు అవి ఎలా ఉండాలనుకుంటాడంటే ఏపుగా ఫలించాలి, బాగా ఫలించాలి, చక్కగా వృద్ధులనికి రావాలి అని కోరుతూ ఉంటాడు. దాని కొరకు ఆసక్తితో శ్రద్ధతో ఎక్కడెక్కడి నుంచో మందులు తీసుకొచ్చి ఏమేమో దానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఇంకా దాని చుట్టూ కూడా ఏం చేస్తూ ఉంటాడంటే ఆ తోట పాడవకూడదని, లేకపోతే ఆ తోట మరి శత్రువులు ఎవరు కూడా, లేకపోతే మరి ఏ పశువులు కూడా, లేకపోతే ఏ పురుగు గట్ర ఏది కూడా ఆ తోటను పాడు చేయకుండా ఆ తోట చుట్టూ ఫెన్సింగ్ లాంటిది వేస్తూ ఉంటాడు. అంటే చుట్టూతో కంచె కడుతూ ఉంటాడనమాట. ఒక చిన్నపాటి గోడ కట్టి ఆ గోడకి కంచెలు అంటే ఐరన్తో మెష్లాగా వేసి దానికి మళ్ళీ ప్రొటెక్షన్గా ఎక్స్ట్రా ప్రొటెక్షన్గా గోడ కట్టి, ఎత్తైన గోడలు కట్టి దాని చుట్టూ మంచి ప్రొటెక్షన్ చేస్తాడు. కారణం ఏంటంటే ఇతడు ఇంత ప్రయాసపడి, ఇంత వ్యయాన్ని కూర్చి, ఇంత శ్రమపడి ఎందుకొరకంటే ఆ తోట ఎలాగైనా ఫలించాలి. ఎక్కడ మంచి ఎరువు దొరుకుతుందంటే అక్కడి నుంచి తీసుకొచ్చి వేసేస్తారు. ఎక్కడ మంచి ఆ తోటకు మెడిసిన్ ఇవ్వాలంటే ఆ మెడిసిన్ తీసుకొచ్చి ఆ పంటకు ఆ వేస్తూ ఉంటారనమాట. ఇంత ప్రొటెక్షన్ చేస్తూ దాని గురించి అంటే ఆయన పడ్డ ప్రయాస గురించి చెబుతూ ఉంటారు. నా ద్రాక్ష తోట ఫలించాలని, నా ద్రాక్ష తోట ఎదగాలని నేను ఇంత ప్రయాసపడ్డాను, శత్రువు ఎవరు చొరబడకుండా దాని చుట్టూ కంచి వేశాను, ఇంత రక్షణ ఇచ్చాను, ఇంతగా దానికి కాపు రైతులను పెట్టాను అంటూ ఎంతో ఆసక్తిగా చెబుతూ ఉంటాడు. కానీ ఇక్కడ ఈ తోట యజమాని కొంచెం డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు. ఆయనకు కూడా ఒక తోట ఉందంటండి. ఆ తోట శ్రేష్టమైన తోట, ఆలోచించాలి. ద్రాక్షాపళ్ళు అంటే ఎంతో ఉత్తమమైనటువంటిది, ఎంతో శ్రేష్టమైనటువంటిది, ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడేది. ఆలోచించాలి, అలాంటి మంచి ద్రాక్ష తోట కలిగినటువంటి ఆ తోట యజమాని ఇప్పుడు ఏం చేస్తున్నాడటండి, తన చుట్టూ కంచి వేశాడు కామనే దానికి ఒక మంచి గోడ కట్టించాడు వాస్తవమే. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు చూడండి, దాని లోపల శత్రువు చొరబడకుండా ఉండవలసినటువంటి ఆ కంచెని తీసేశాడట. దానికి వేయబడిన కంచెను నేను తీసేశాను, దానికి రక్షణగా ఉండవలసిన గోడను నేను పడగొట్టేశాను. యాక్చువల్గా ఆ తోట కంచి వేసి 24/7 ఆ తోటలో ఉండి ఆ తోటను కాపాడాల్సినటువంటి ఆ తోట యజమాని ఇప్పుడు తానే దగ్గరుండి ఆ తోట, ఆ ద్రాక్ష తోట మేసి వేయబడినట్లుగా అంటే పశువులు వచ్చి, శత్రువులు వచ్చి, అన్యులు వచ్చి దాన్ని తొక్కేసి పాడు చేయనట్లుగా దాన్ని గాలికి వదిలేశాడటండి. ఎంత విచారకరమైన విషయం. ఆలోచించగలిగితే తోటను వదిలేశాను, తోటను పట్టించుకోవట్లేదు. యాక్చువల్గా ఈ తోట నాటిన దగ్గర నుండి ఆ రైతు తన కుటుంబానికి కూడా దూరంగా ఉన్నాడు, తన బంధువులకు కూడా దూరంగా ఉన్నాడు. అన్ని వదులుకుని, అన్ని ఆశలు వదులుకుని ఇప్పుడు ఈ తోటనే టార్గెట్గా చేసుకుని ఈ తోట ఫలించాలి అనే ఒక ఇంటెన్షన్తో ఆ తోట మీద శ్రద్ధ నిలబడటండి. కానీ ఏమైందో తెలియదు. కానీ ఇప్పుడు తన వేదనతో చెబుతున్న మాట, తన బాధతో చెబుతున్న మాట, ఈ తోట చుట్టూ ప్రొటెక్షన్గా ఉండాల్సిన కంచెను నేను తీసేస్తున్నాను. ఇప్పుడు సామెత ఒకటి మనకు జ్ఞాపకం రావాలి. కంచె ఎందుకు వేస్తారంటే ఆ తోట పాడవకుండా, లేకపోతే ఆ పొలము పాడవకుండా. ఇప్పుడు చూడండి, మనం అనుకున్న సామెత, ఆ కంచె చేనును మేస్తే ఇప్పుడు ఆ చేను గతి ఏంటి అనే ఒక సామెత మన జ్ఞాపకానికి వస్తుంది. అంటే కంచె ఎలా ఉందంటే చేనుకు ప్రొటెక్షన్గా, పొలానికి ప్రొటెక్షన్గా, తోటకు ప్రొటెక్షన్గా. కానీ ఇప్పుడు ఇక్కడ రైతు ఏం చేస్తున్నాడంటే తోటను కాపు కాయవలసిన, తోటకు రక్షణ కవచంగా ఉండవలసిన, ఆ తోటకు ఎంతగానో అడ్డుగా ఉండవలసిన ఆ కంచెని తీసేశాడంట. పని కట్టుకుని ఇప్పుడు ఈయనే పశువులన్నింటినీ తోటలోనికి తోలి అది తొక్కించేస్తున్నాడు.
ఎంత విచారకరమైన విషయం ఇది. ఎంత రక్షించినా, ఎంతగా ప్రయాసపడినా, ఎంతగా పాటుపడినా ఈ రైతు, ఈ వ్యవసాయకుడు ఆ తోటను అంతగా నష్టపరచడానికి రీజన్ ఏంటండి? ఆలోచించగలిగితే ఆ తోట మీద ఆ రైతు పెట్టిన శ్రద్ధ ఎంత గొప్పదంటే, యెషయా గ్రంథం 5వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నా ప్రియుని గురించి పాడేదని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నా కిచుడైన వాని గురించి పాడేదని వినుడి, సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాను. చాలండి, ఇక్కడ చదివితే ఒక రైతు ఉన్నాడు. ఇందాక నుంచి మనం వింటున్నాం, ఒక వ్యవసాయకుడు ఉన్నాడు, ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు ఏం చేశాడంటే ఎత్తైనటువంటి ఒక ప్రాంతాన్ని ఎంచుకుని, చూడండి ఎంత చక్కగా, నేల మీద ప్రాంతం కాదంట, ఒక కొండను ఎంచుకున్నాడు. ఆ కొండ మీద ఒక ఎత్తైన ఒక స్థలంలో ఒక సత్తువ కలిగిన ఒక భూమిని సెలెక్ట్ చేసుకుని ఆ భూమిలో ఎంతో ఇష్టమైన, ఎంతో శ్రేష్టమైన, ఎంతో శక్తినిచ్చే, ఎంతో ఆరోగ్యాన్నిచ్చే ద్రాక్ష తోటను ఒకటి నాటించాడటండి. ఆ ద్రాక్ష తోటను నాటించి ఏమండి, వాస్తవానికి మీరు గమనించాలి ఏమండి, నేల మీద ఉన్న తోటను సేద్యపరచడానికే, వాటరింగ్ చేయడానికి, మందులు వేయడానికే రైతులకు తీరిక లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎక్కడో ఎత్తైన కొండ ఎక్కి అక్కడ నీళ్లు పెట్టి అక్కడ పొలానికి సేద్యపరిచి మందు పెట్టి ఎరువు పెట్టి రోజు ఇన్నిసార్లు ఎక్కి దిగటం అంటే అతగాడికి, అంటే ఆ రైతుకు ఆ తోట అంటే, ఆ ద్రాక్ష వనం అంటే ఎంత ప్రేమ ఉందండి, ఎంత ఆసక్తి ఉందండి, ఎంత శ్రద్ధ నిలపడండి. సత్తువ కలిగిన భూమి, సారం లేని భూమి కాదు, ఎండిపోయిన భూమి కాదు, విసిరేసిన భూమి కాదు, ఉన్న భూములన్నింటిలోకి వెళ్ళా సత్తువ కలిగిన భూమి, సారం కలిగిన భూమిని ఎంచుకున్నాడు. శ్రేష్టమైన ద్రాక్ష తీగలు తెచ్చాడు, పనికిమాల ద్రాక్ష తీగలు కాదు, శ్రేష్టమైన నంబర్1 క్వాలిటీ ద్రాక్ష తీగలు తీసి పాపం ఎక్కడి నుంచి తెచ్చాడు, ఎక్కడి నుంచి మక్కువతో తెచ్చుకున్నాడు, అవన్నీ తీసుకొచ్చి ఆ సత్తువ కలిగిన భూమిలో వేసి అవి పంట పండాలని ఎంతో ఆశగా ఎదురు చూచాడు. అంత శ్రద్ధగా తోటను కాసిన ఆ తోటమాలి, ఆ వ్యవసాయకుడు, ఆ రైతు ఇప్పుడు తానే స్వయంగా తన తోటను పాడు చేసేస్తున్నాడంటే, ఆ పాడు చేసేసిన విధానాన్ని గురించి మరి అనేకులకు సాక్ష్యాన్ని చెబుతున్నాడంటే, ఇక్కడ కూర్చుని ఈ రోజున టెలివిజన్ ద్వారా వాక్యాన్ని వింటున్న వారు ఆలోచించాలని మనవి. రీజన్ లేకుండా అంత శ్రద్ధతో, అంత ప్రేమతో, అంత మక్కువతో, అంత ఖర్చు పెట్టి ఆ తోటను తీసుకున్నటువంటి ఆ తోట యజమానుడు ఇప్పుడు ఆ తోటను పాడు చేసేస్తున్నాడటండి. తానే స్వయంగా తన చేతులతో పాడు చేసేస్తున్నాడటండి. తీగలన్నీ కట్ చేసేస్తున్నాడు, కంచెంతా తీసేశాడు, గోడను పగలగొట్టేశాడు, పాడు చేయడానికి దానికి ఆజ్ఞాపించేశాడు. పైపెచ్చు ఇంకా తోట మరి ఎన్నటికీ ఫలించకుండా పైన మేఘాలు కూడా ఆజ్ఞాపించేసాడటండి. ఇంక ఈ తోట ఉన్న ఈ తిన్నగా అసలు మేఘాలు రాకూడదు, ఇక ఎందుకంటే మేఘాలు రాకూడదంటే మేఘాల్లో నుండి వర్షాలు పడతాయి, వర్షాలు సమృద్ధిగా పడితే పంటలు బాగా పండుతాయి. చూడాలి, ఆలోచించాలి, పంటకు ఆధారమైనటువంటి వర్షాన్ని పడకుండా ఆ తోట యజమానుడు పైన మేఘాలే రాకుండా చేసేసాడు. ఆలోచించగలిగారు ప్రియులారా? ఇది ఈరోజు మనందరం కూడా ఆలోచించగలిగిన ఒక సందేశం. కాపాడాల్సిన కంచెగా ఉండి, ప్రొటెక్షన్గా ఉండి, అప్పటిదాకా అంత శ్రద్ధ నిలిపి, అంత ఖర్చు పెట్టి, తన ప్రాణాన్ని కుటుంబాన్ని పణంగా పెట్టి ఆ తోటను అంతగా మరి పట్టించుకున్నటువంటి ఆ రైతు ఎందుకని తానే తన చేతులతో తన పంటను పాడు చేస్తున్నాడు? ఎందుకని అప్పటి వరకు రక్షణగా ఏమన్నా ఆలోచించాలి. ద్రాక్ష తోటను పాడు చేయడానికి పశువులు వస్తూ ఉంటాయి, పురుగులు వస్తూ ఉంటాయి, ఆకాశ పక్షులు వస్తూ ఉంటాయి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా నక్కలు, గుంట నక్కలు, తోడేళ్లు ఇవి ఎక్కువగా వచ్చి ద్రాక్ష తోటల్ని, ఆ కాయల కోసం వచ్చి పంటను పాడు చేస్తూ ఉంటాయి. ఇలాంటి వీటన్నిటి నుంచి ఏమంటే ఇప్పుడు ఒక తోడేలు బారి నుండి తన పంటను కాపాడటానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడండి. అంత శ్రద్ధ కలిగిన ఈ రైతు ఎందుకు ఇప్పుడు తన చేతులతో తానే స్వయంగా ఆ పంటను పాడు చేస్తున్నాడు, ఆ ద్రాక్ష తోటను నాశనం చేస్తున్నాడు? అంటాడు, అది పాడు చేయబడినట్లుగా నేను దాన్ని వదిలిపెట్టేశాను, ఇక అది త్రొక్కబడినట్లుగా నేను దాన్ని వదిలేశాను, ఇక ఎవ్వడు దాన్ని సేద్యపరచడు, ఇక ఎవ్వడు దాన్ని బాగు చేయడు, నేనే కాదు ఎవ్వడు బాగు చేయడానికి అవకాశం లేకుండా దాన్ని స్మాష్ చేసేసాను, కంప్లీట్గా కొలాప్స్ చేసేసాను. ఎంత వేదనతో మాట్లాడుతున్నాడు, ఎంత బాధతో మాట్లాడుతున్నాడు ఈ రైతు ఆ మాట. ఏమంటే ఒక్కసారి మనం ఆ రైతు దగ్గరికి వెళ్ళి ఒక్క మాట మనం ఆ రైతుని ఇలా అడుగుదాం, ఏమండి రైతు గారు, ఇంత శ్రద్ధ పెట్టి ఆ తోటను కాపాడారు కదా, ఇప్పుడు ఎందుకు మీరు మీ చేతులతో ఈ తోటను పాడు చేస్తున్నారు అని అడగాల్సి వస్తే, ఇప్పుడు ఆ రైతు కూడా మనకి ఇలాగ జవాబు చెప్తాడండి, ఎందుకు నేను ఈ తోటను పాడు చేయవలసి వచ్చింది అని ఆలోచిస్తే, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. ద్రాక్ష పండ్ల ఫలింప వలన ఎదురు చూచి చుండెను గాని అది కారు ద్రాక్షలో కాచెను. చూడండి, ఆయన ఇప్పుడు జవాబు చెప్తున్న జవాబు, ఆ రైతు తనను ప్రశ్నించిన వారికి చెప్తున్న జవాబు, ఇంత ప్రయాసపడింది ఎందుకని, ఇంత వ్యయాన్ని పెట్టింది ఎందుకని, ఇంత చెమటోడ్చి శ్రమపడి కుటుంబానికి బంధువులకు అందరికీ దూరంగా ఉండి ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ తోటను సేద్యపరిచింది ఎందుకని అంటే, ఆ తోట ద్రాక్ష ఫలాలు ఫలించాలని, ఫలాలు ఫలించాలని నేను ఆ ద్రాక్ష తోట కొరకు ఎంతో ఆశతో ఎదురు చూశాను. కానీ ఇప్పుడు ఈ చెట్టు ఏం చేసిందో తెలుసా, ఫలాలు ఫలించింది,
ఫలించని చెట్టు కాదండి ఇది, ఫలాలు ఫలించింది. కానీ ఆ లైన్ మనం క్లియర్గా అర్థం చేసుకుంటే ద్రాక్ష పండ్లు ఫలించాలని ఎంతో ఆశతో ఎదురు చూశాను, కానీ ఇప్పుడు ఈ తీగలేం ఫలాలు ఫలించే తెలుసా? కారు ద్రాక్షాలు. కారు ద్రాక్ష అనగా చేదు ద్రాక్షాలు, కాని ద్రాక్షాలు. ఇప్పుడు ద్రాక్ష కాయలు కావాలి అనేది అతడి ఆలోచన. ఆ ద్రాక్ష పండ్లు ఫలించాలని దాని కొరకు అంత ప్రయాసపడ్డాడు, అంత ఖర్చు పెట్టాడు, అంత శ్రద్ధ తీసుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ ద్రాక్ష చెట్టు ఏ ఫలాలు ఫలించిందటండి? కారు ద్రాక్షాలు. మన భాషలో చెప్పాలంటే కాని ద్రాక్షాలు. ఏ ఫలాలైతే ఫలించాలని ఎదురు చూశాడో ఫలించాల్సిన ఫలాలు ఫలించకుండా ఫలించకూడని ఫలాలు ఫలిస్తుందటండి. ఈరోజు మన వాక్య భాగం ఇదే. ఫలించాలని దేని కొరకు ఎదురు చూస్తున్నాడో ఆ ఫలించాల్సిన ఫలాలు ఫలించకుండా ఫలించకూడనివన్నీ ఫలిస్తూ ఉంది. అందుకంటున్నాడు ఇప్పుడు లాస్ట్ కంక్లూజన్లో, నేను ఈ తోటను పాడు చేయాలనుకున్నా, నేను ఈ తోట చుట్టూ ఉన్న కంచెని తీసేయాలనుకున్నా, ఎందుకంటే నా ఆశలన్నీ అడి ఆశలు చేసింది, నా ప్రతి ఖర్చును కూడా ఇది నన్ను డిసప్పాయింట్ చేసింది. సో ఇప్పుడు నేను దీన్ని పాడు చేయాలనుకుంటున్నాను. కూర్చుని వాక్యమాలకు ఇస్తున్న ప్రియులారా, ఏంటి పాస్టర్ గారు ఈరోజున తోటల గురించి, కాయల గురించి, పళ్ళు గురించి చెబుతున్నాడు అనుకుంటున్నారా? ఆ తోట ఎవరు, ఆ తోట యజమానుడు ఎవరు? ఒక్కసారి కాస్త మీరు బైబిల్ తీసి యెషయా గ్రంథం 5:7 చదవండారా, మనకే అర్థమైపోద్ది ఆ తోట ఎవరో. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. చూడండి అక్కడ ఎంత క్లియర్ గా చెప్తున్నాడు. ఇప్పుడు ఆ ద్రాక్ష తోట ఎవరంటే సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా, ఇశ్రాయేలీలు. ఆలోచించాలి, సైన్యములకు అధిపతి అయిన యెహోవా యొక్క పిల్లలు ఇశ్రాయేలీలు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీలే ఆ ద్రాక్ష తోట. ఆయనకి ఇష్టమైనటువంటి, అంటే అంత మక్కువగా పెంచుకున్నాడే, అంత ప్రేమతో తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి అంత ప్రేమతో సేద్యపరిచాడే ద్రాక్షవాణం. ఆ ప్రేమ, ఆ ఇష్టమైంది ఎవరంటే యూదా ప్రజలే. అంటే ఇశ్రాయేలీయులు, యూదా జనాంగమే. ఇదిగో ప్రియుల ఆ ద్రాక్ష తోట. ఇప్పుడు మళ్ళీ మీకు ప్రశ్న రావచ్చు, పాస్టర్ గారండి ఇశ్రాయేలీలంటే ఎక్కడో ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ఆ పౌరులే కదా, యూదులంటే ఎక్కడో ఆ ఇశ్రాయేల్ దేశంలో యెరూషలేం పట్టణంలో నివసించే ఆ యూదా జాతికి చెందినోళ్ళే కదా, ఈ వాక్యం మాకెందుకండి అంటారా? బైబిల్ గ్రంథంలో కొన్ని అక్షర రూపంగా పాటించాల్సినవి ఉన్నాయి, అర్థం చేసుకోవాల్సినవి ఉన్నాయి, కొన్ని ఆత్మీయంగా అర్థం చేసుకోవాల్సినవి ఉన్నాయి. ఇశ్రాయేలీలు అంటే కేవలం ఇశ్రాయేల్ జనాంగాన్ని గురించి మాత్రమే కాదండి, యూదులు అంటే కేవలం యెరూషలేములో ఉన్న యూదుల గురించి మాత్రమే కాదండి. యూదా అనగా స్తుతి, లేకపోతే ఇశ్రాయేలు అనగా మహారాజు పట్టణము, లేకపోతే ఆశీర్వాదానికి వారసులు అగటానికి పిలువబడిన జనాంగము. ఈ రోజున క్రీస్తు రక్తంలో కడగబడి సార్వత్రిక సంఘంగా చేర్చబడి విశ్వాసం కలిగి ఎందరైతే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి నమ్మి బాప్తిస్మం పొందారో వారందరూ కూడా ఆత్మీయ ఇశ్రాయేలీలే. అంటే కూర్చుని ఆలోచించగలిగితే దేవుని పిల్లలమైన మనందరం కూడా ఇశ్రాయేలీలకు చెందిన వారమే. అఫ్ కోర్స్ మనం పుట్టింది భారతదేశంలో కావచ్చు, మనం పెరిగింది భారతదేశంలో కావచ్చు, మన పౌరత్వం ఈ భారతదేశానికి చెందింది కావచ్చు, కానీ ఆత్మీయులుగా మనము ఈ దేశానికి చెందిన వారము కాము. 90 కీర్తన మొదటి చరణంలో కీర్తనకారుడు మోషే అంటాడు కదా, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము ఈ లోకం కాదయ్యా, ఆ లోకంలో నీవు మా కొరకు స్థిరపరచో. అంటే మన పౌరత్వపు హక్కు, మన వారసత్వపు హక్కు ఎక్కడుందంటే ఈ నేషన్స్ కాదు, ఈ రాజ్యాంగాలు కాదు, మన రాజ్యాంగం, మన నేషన్ అదంతా కూడా పర సంబంధమైందే, పరలోకానికి సంబంధించిన వారమే. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యాన్ని కూర్చుని శ్రద్ధగా ఆలకిస్తే ఆ రోజున ఎవరు ఆ ద్రాక్ష తోట అంటే ఆ ఇశ్రాయేల్ జనాంగాన్ని గురించి. ఈ రోజున కొంచెం వాక్యాన్ని ఆత్మీయంగా ఆలోచిస్తే ఈ వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. తాను ప్రేమించిన తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు, తనను హింసించాడు, తనను బాధలు పెట్టాడు, తనను ఎంతగానో వేదనలకు గురి చేశాడు, చివరికి ఎన్నో దెబ్బలు తిన్నించాడు, ఎన్నో కొరడాలతో దెబ్బలు కొట్టించాడు, ఎన్ని అవమానాలు, ఎన్ని చిత్రహింసలు, ఎన్ని బాధలు, ఎన్ని నిందలు, అపపప ఎన్ని వేదనలు, అండి చివరికి శిలువ మరణం పొందే అంతవరకు తన కుమారుణ్ణి మరణానికి అప్పగించేశాడు. రక్తం ధారలుగా, ఏరులుగా ప్రవహించిందటండి తన కుమారుడైన క్రీస్తు రక్తము. ఎందుకని తన కుమారుడిని ఈ లోకానికి పంపించి తన కుమారుడి క్రయధనాన్ని మన కొరకు చెల్లించాడు అని ఆలోచిస్తే, ఆయన నిన్ను ప్రేమించాడు, మనము ఆయనకు ఇష్టులైన జనాంగం కాబట్టి, మనము ఫలించాలి అని మన ప్రభు మన కొరకు ఎదురు చూస్తున్నాడు కాబట్టి ఇంతగా మనల్ని ప్రేమించాడండి. రోమాపత్రికలో పౌలు అంటాడు, అప్పటికంటే ఇప్పుడు మనకు రక్షణ మరి సమీపంగా ఉంది, ఎంతో సమీపంగా ఉంది. అప్పుడు వారు తండ్రి అయ్యా అయ్యా అని అరవాల్సిందే తప్ప ఎవరికి స్వతంత్రత లేదు. కానీ ఈ రోజున ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేసి తన కుమారుణ్ణి తన మన స్థానంలో నిలబెట్టి బలియాగం చేసి ఈ రోజున మనల్ని స్వేచ్ఛనిచ్చాడు,
మనల్ని కుమారులను చేశాడు, మనకి పూర్తి హక్కునిచ్చాడు, ఆశీర్వాదానికి వారసులు అవటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. వై? బికాజ్ ఎందుకింత ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందుకింత ప్రత్యేకమైన ప్రేమ మనమంటే దేవునికంటే మనము ఫలించాలని. కానీ ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న అనేక మంది క్రైస్తవులు, అనేక మంది హైందవ సహోదరులు, అనేక మంది రకరకాల వర్ణాలకు చెందిన వారికి ఒక్క మనవి చేస్తూ ఉన్నాను, మనము ఫలిస్తే మన ఫలాలు చూసి సంతోషించే వ్యక్తి మన తండ్రి అనే దేవుడు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఫలించాల్సిన ఫలాలు ఫలించకుండా ఫలించకూడని ఫలాలు ఫలిస్తున్నాం. ఆ ద్రాక్ష తోట యజమాని ఆ తోటను ఎందుకు నష్టపోయేటట్టు చేశాడు, ఎందుకు తానే స్వయంగా ఆ తోటను పాడు చేశాడంటే అది ఫలించాల్సిన ఫలాలు ఫలించకుండా ఫలించకూడని ఫలాలు ఫలిస్తుంది. కాబట్టి ఇశ్రాయేలీలారా, ప్రియ విశ్వాసులారా, దేవుని పిల్లలారా, దేవుడు ఆత్మరూపంగా మాట్లాడుతున్న ఆయన మాట ఒక్కసారి శ్రద్ధగా గ్రహించగలరని మనవి. ఆయన మనల్ని ఫలించమని, ఏ ఫలాలు ఫలించాలటండి, ఎలాంటి ఫలాలు ఫలించాలటండి, ఒక్కసారి మనం రెండు మూడు మాటలు మనం చూసి వాక్యాన్ని మనం క్లుప్తపరచుకుందాం. మొట్టమొదటి మాట గలతెలిగి రాసిన పత్రిక 5:22 చదువుకుందాం. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చాలండి, అక్కడ మొట్టమొదటిగా ఫలించాల్సిన ఫలాలేంటి? ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ, ఆత్మీయ ఇశ్రాయేలీయులమైన మనము ఫలించాల్సిన ఫలాలు ఏంటంటే, 1, గలతీ పత్రికలో పౌలు భక్తుడు రాస్తున్నాడు గలతీ సంఘానికి, ఆత్మ ఫలాలు ఫలించాలట. ప్రతి క్రైస్తవుడు ఫలించాల్సిన ఫలాలేంటి? ప్రతి విశ్వాసి ఫలించాల్సిన ఫలాలేంటి? మనము ఏ ఫలాలు ఫలించాలని మన ప్రభు మన కొరకు ఎదురు చూస్తున్నాడు అంటే, 1, ఆత్మఫలాలు, స్పిరిచువల్ ఫ్రూట్స్, ఆత్మఫలాలు ఫలించాలటండి. ఆత్మఫలాలు ఫలించాలి. ఆత్మఫలాలు ఏంటో మనం ఇందాక చదువుకున్నాం, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, ఆశా నిగ్రహం, మంచితనం, సాత్వికము, ఇలాంటివన్నీ అక్కడ చెప్పుకొచ్చాడండి. 9 ఉన్నాయండి అక్కడ, ఆత్మఫలాలు 9 ఉన్నాయి. ఆ 9 ఫలించాలి అని మన ప్రభు మన కోరుకుంటున్నాడు. కానీ ఫలించాల్సిన ఆత్మఫలాలు ఫలించకుండా ఈ రోజున క్రైస్తవులు ఏ ఫలాలు ఫలిస్తున్నారు? గలతీయులకు రాసిన పత్రిక 5:19 కూడా మనం చదువుకుందాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. చూసారా, చూసారా, ఆత్మఫలాలు ఫలించండి నాయన అని ప్రభు మన కొరకు ఎంత ప్రేమను చూపిస్తుంటే, ఈ రోజున క్రైస్తవుడు ఏ ఫలాలు ఫలిస్తున్నాడంటే శరీర ఫలాలు ఫలిస్తున్నాడటండి. అంటే శరీర కార్యములు, ఆత్మకార్యములు శరీర కార్యములు, ఆత్మఫలములు శరీర ఫలములు. ఈ రోజున ప్రభు మనలో ఉద్దేశించి మనలో కోరేది ఆత్మఫలాలు ఫలించాలని. కానీ ఈరోజు మన ద్వారా ఆయనకు వస్తున్న అవుట్పుట్ ఏంటి అంటే శరీర ఫలాలు. అక్కడ ఏంటో మనం చూసాం, శరీర ఫలాలు ఫలిస్తూ ఉన్నాం. ప్రేమకు బదులు ద్వేషాన్ని, సంతోషానికి బదులు దుఃఖాన్ని, సమాధానానికి బదులు వైరాల్ని, ఇలా అన్ని చదువుకుంటూ పోతే ప్రిల్లర్ మీరు జాగ్రత్తగా గమనించండి, ఏదైతే ఫలించాలని ప్రభు మన కొరకు ఎంత త్యాగం చేశాడో, ఏదైతే ఫలించాలని ప్రభు మనకి గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడో, ఏదైతే ఫలించాలని మన కొరకు దేవుడు ఆశతో ఎదురు చూస్తున్నాడో, ఆ ఫలించాల్సిన ఫలాలు ఫలించకుండా ఇప్పుడు ఫలించకూడని శరీర కార్యాలు చేస్తున్నాం, శరీర ఫలాలు ఫలిస్తున్నాం. అమ్మ తల్లి బాబు ఒక్కసారి ఆలోచించు, ఆ రోజున ఆ తోటను నష్టపరిచిన దేవుడు ఈ రోజున శరీర ఫలాలు ఫలిస్తుంటే నిన్ను నష్టపరచకుండా ఊరుకుంటాడు అనుకుంటున్నావా? చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే, ఏమండి మన యేసయ్య ప్రేమామయుడు, కనికర సంపన్నుడు, కృపామయుడు, కృపా సత్య సంపూర్ణుడు, షాలేము రాజండి, ఆయన కోపమే తెలియదండి, శాంతిమూర్తి అండి అంటున్నాడు. ఆహా, దేవుడు శాంతిమూర్తి అని ఏమండి ఒకవైపే నువ్వు చూసావు, కానీ ఆయనను మరొక వైపు చూస్తే నా దేవుడు రోషం కలిగిన దేవుడు, నా దేవుని మాట దహించు అగ్ని వంటిది, నా దేవుని మాట బండను బద్దలు చేయు శుద్ధి వంటిది. ఆలోచించాలి, నెత్తి మీద శుద్ధి పెట్టి కొడితే ఎలా ఉండిద్ది? ఏమండి నెత్తి మీద మొత్తం పైనుంచి కింద లీటర్ పెట్రోల్ వేసేసి నిప్పెట్టి తగలెట్టుకుంటే ఎలా ఉండిద్ది? నా దేవుని మాట అంతకంటే ఎంతో పవర్ఫుల్. గమనించాలి ప్రిల్లారా, నిప్పు కేవలం మన శరీరాన్ని కాల్చిద్ది, సుత్తి కేవలం మన తలకైనా బదల కొట్టిద్ది, లేకపోతే కత్తి కేవలం మన శరీరం లోపలికే దూసుకుని పోగలదు. కానీ ఆత్మ దేవునికి ఉన్న పవర్ ఎలాంటిదంటే, ఈ శరీరాన్ని నష్టపరచగలదు, రేపొద్దున ఆత్మను కూడా తీసుకెళ్ళి నరకంలో పారవేయగలదు. ఆలోచించాలి ప్రిల్లారా, ప్రభు ప్రభు పట్ల నీకున్న ఆలోచన మంచిదే. నిజంగానే దేవుడు ప్రేమ కలిగిన వాడు, నిజంగానే దేవుడు మంచోడు. మన యేసు ప్రభు అంత మంచోడు మరెవరు లేరండి, ఆయన వంటి కనికర సంపూర్ణుడు మరెవరు లేరండి. అయినప్పటికీ మనం ఆయన సహనాన్ని పరీక్షించు వారిగా కాక ఆయన ఫలించమన్న ఫలాలు ఫలిస్తే ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. తల్లి దేవుడు తన కుమారుడిని యేసును ఈ లోకానికి పంపించాడు. మరి ఈ రోజున వాక్యాన్ని ఆలకిస్తున్న మనము ఇంతవరకు దేవుడు మనలో ఎదురు చూసింది ఏంటి? ఆత్మ ఫలాలు ఫలించాలని. ఫలిస్తున్నామా, లేకపోతే శరీర ఫలాలు ఫలిస్తున్నామా?
రెండో మాట ఇంకా మనం ఎలా ఫలించాలి, ఏం ఫలించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మత్తయి శుభవార్త 3:8 కూడా చదువుకుందామండి. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. చూడండి అక్కడ మరొక మాట, యోహాను భక్తుని ద్వారా ఆ రోజున అక్కడ ఉన్నటువంటి జన సమూహం వింటున్నారు, ఈ రోజున ఆత్మ దేవుని ద్వారా మనం వింటున్నాం. మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. మొట్టమొదటిగా ఏ ఫలం అటండి, ఆత్మ ఫలం ఫలించాలంట. రెండవదిగా మారు మనసుకు తగిన ఫలం ఫలించాలంట. కాబట్టి మారు మనసుకు తగిన ఫలం అంటే ఎలా ఉంటుంది? ఎపిసిలకు రాసిన పత్రిక 4:22-24 దాకా చదువుకుందాం. అవునా, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాస వలన చెడిపోయి మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలిగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకొనవలెను. మారు మనసుకు తగిన ఫలం అంటే మారు మనస్సు అంటే మనసు ఏమవ్వాలి, మారాలి, ఆ మార్పుకు తగ్గట్టుగా నడవాలి. కానీ ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే మేము మారిపోయాం అనుకుంటున్నారు, కానీ ఆ పాత స్వభావాన్ని వదులుకోలేకపోతున్నారు. మేము మారు మనసు కలిగి ఉన్నామండి అనుకుంటున్నారు, మేము బాప్తిసం పొందేశామండి అనుకుంటున్నారు, మేము ప్రతి నెల బలలో పాల్గొన్నామండి అనుకుంటున్నారు, ప్రతి వారం ఆరాధనకి అటెండ్ అవుతున్నాం అనుకుంటున్నారు, కానీ ఆ పాత స్వభావాన్ని ఇంకా వదిలిపెట్టలేకపోతున్నారు. వీళ్ళందరికీ ఆధారం ఏంటంటే, ఆ రోజున పౌలు అన్నాడు, పూర్వమునైన దోషకుణ్ణి, పూర్వమునైన హింసకుణ్ణి, పూర్వమునైన హానికరుణ్ణి ఆ ఒక్కలైనే తీసుకున్నారు, కానీ తర్వాత ఏమన్నాడు తెలుసుకోలేకపోతున్నారు. అయితే అప్పుడు తెలియక చేశాను కాబట్టి ప్రభు కృపను పొంది క్షమించబడ్డాను అంటే తెలియక చేశాడు. అది ఈరోజు మనం తెలిసి చేస్తున్నాం కదా. మారు మనసుకు తగిన ఫలాలు మనలో ఉన్నాయా? దేవుడు ఫలించమనేది మారు మనసుకు తగిన ఫలాలు అంటే మార్పు చెందామనేది నీ క్రియల ద్వారా తెలియాలండి. నీ మాటల ద్వారా కాదు, లేకపోతే నీ వస్త్రధారణ వల్ల కాదు. ఏమండి వైట్ అండ్ వైట్ వేసుకున్నంత మాత్రాన ప్రతి వ్యక్తి క్రైస్తవుడు కాదు, లేకపోతే ఏదైనా తెల్లని రూపం ఉన్నంత మాత్రాన, లేకపోతే మీసాల గడ్డలు పెంచేసినంత మాత్రాన, లేకపోతే సోయన్సో కలిగి ఉన్నంత మాత్రాన మారాల్సింది వస్త్రాలు మాత్రమేనా, మారాల్సింది ముఖ రూపం మాత్రమేనా, మారాల్సింది కేవలం మాట స్వభావం మాత్రమేనా అంటే కాదు. నీ క్రియలు టోటల్ టాప్ టు బాటమ్, నీ క్రియలన్నీ మారిపోవాలి. ఆ మార్పుకు తగ్గట్టుగా అనేక మంది నిన్ను గురించి సాక్ష్యం చెప్పాలటండి, ఒరే ఈ ఫలానా వ్యక్తి ఒకప్పుడు ఇలా ఉండేవాడు, ఇప్పుడు దేవుడికి వెళ్ళాక అబ్బా ఎంత మారిపోయారా, అప్పుడు దేవుడి నామం మయం పరచబడింది అటండి. కానీ ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా, ఆదివారమే బల్లారాధనే, అల్లేలుయా అల్లేలుయా, బయటకు వచ్చిన తర్వాత గొడవే, బూతులు బూతులే. ఏమన్నా ఆలోచించారా ఎంత విచారకరమైన విషయం? మారు మనసుకు తగిన ఫలాలు మనలో ఉన్నాయా? మార్పు చెందామంటే అది జీవితం ఒకసారి జరగాలి. సప్త సంఘాలలో ఒక సంఘమైనటువంటి, ఆసియా ఖండంలో ఉన్నటువంటి ఒక సంఘమైనటువంటి ఎఫెసు సంఘంతో, ఆ సంఘ దూతతో, ఆ సంఘ పెద్దతో, 7 ఆ నక్షత్రాలు కలిగినటువంటి దేవుని 7 ఆత్మలు కలిగినటువంటి ఆ దేవుని వాయిస్ అంటే దేవుని స్వరం ఆ సంఘ పెద్దతో మాట్లాడుతుంది. ఇదిగో మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు మరలా చెయ్యి, లేకపోతే నేను నీ యొద్దకు వచ్చి ఆ దీపస్తంభం మీద నన్న దీపాన్ని తీసివేస్తాను అంటూ అక్కడ హెచ్చరిస్తున్నాడు. ఈ మాటలు మీరు ప్రకటన గ్రంథం 2 అధ్యాయంలో మీరు చదువుకోవచ్చు ప్రియులారా. అంటే కూర్చొని ఆలోచించాలి, ఈరోజు మనం మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తున్నామా? కానీ ప్రభు కరేది తెలుసా, ఈ పాత ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి మనం నూతన పరచబడిన వారమై క్రీస్తు పోలికగా మార్చబడాలి. అదే మారు మనసుకు తగిన ఫలము. ఇంకా 3వ మాట తడవ చేయకుండా విని ఆ వాక్యాన్ని మనం ముగించుకుందాం. మత్తయి శుభవార్త 3:10 చదువుకుందాం. ఇప్పుడే గొడ్లు చెట్లు వెన ఉంచబడి ఉన్నది, గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. చూడాలి అక్కడ మాట మనం గమనించినట్లయితే, 3వదిగా మంచి ఫలాలు అటండి. ఎలాంటి ఫలాలు? మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరికి అగ్నిలో పారేస్తాను. మొదటి మాట స్మూత్ గా చెప్పాడు, 2వ మాట కూడా కొంచెం పాలిష్డ్ గా చెప్పాడు, కానీ 3వ మాట హార్ష్ గా చెబుతున్నాడు. మంచి ఫలాలు ఫలించావా సరే, ఫలించలేదా నరికి అగ్నిలో పారేస్తాను అంటున్నాడు. అంటే నిజంగా వచ్చి నరికేస్తాడు గొడ్లు ఇచ్చుకున్నాను కాదు, రేపొద్దున 6 అగ్ని గంధకాలతో పారవేయబడి యుగయుగాలు కాలుతూ అగ్ని 6 పురుగు చావని ఆ మహావేదనతో నిండిన ఆ చీకటి గదులలో బంధించబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరికి అంటే మంచి ఫలాలు ఫలింపని వారికి. దాన్నే మనం ముచ్చటగా ముద్దుగా పిలుచుకుంటాం నరకము అని. ఏమంటే ఎక్కడంటండి? నరకంలో. మంచి ఫలాలు ఫలించకపోతే ఈ రోజున దేవుని పిల్లలే, విశ్వాసులే, సంవత్సరాల తరబడి రక్షణ అనుభవం నుండి బలం పొంది ప్రభు సన్నిధిలో పాల్గొనేవారే, కానీ నువ్వు మంచి ఫలం ఫలించకపోతే పోయిపోయి ఎక్కడ పడిపోతావు? నరకంలో పడిపోతా. ఇంతకీ మంచి ఫలాలకు విరుద్ధంగా ఈరోజు క్రైస్తవుడు ఏం ఫలిస్తున్నాడంటే, మార్క్ శుభవార్త 7:21 చెప్పకుండా ఎలా ఉండగలవండి? లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణియు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి
మనుషులను అపవిత్రపరచునని ఆయన చెప్పెను. చూస్తున్నారండి, మార్కు గారు అంటాడు 13 రకాలుగా వివరించాడటండి. ఓ రోజున మనిషి పాడైపోయిన పరిస్థితులు ఉంటే, మనిషి దిగాలుగా ఉన్న పరిస్థితులు ఉంటే, పరమ వైద్యుడైన దేవుడు మనిషిని తీసుకొచ్చి MRI స్కానింగ్ దగ్గరికి తీసుకెళ్లాడటండి. హృదయాన్ని స్కానింగ్ చేసి ఒక మెషిన్ దగ్గరికి తీసుకెళ్లాడంట. ఆ హృదయాన్ని స్కానింగ్ చేసే మెషిన్ దగ్గరికి తీసుకెళ్లి వాడిని లోపలికి పంపితే, ఆ హృదయం స్కానింగ్ అయిన తర్వాత వచ్చిన రిపోర్ట్ ఏంటి చెప్పన, ఇదిగో ఈ 13 ఉన్నాయి లోపల. ఎందుకు మనుషులు పాడైపోతున్నారు? ఎందుకు నరులు చెడిపోతున్నారు? ఎందుకు భూమి మీద విశ్వాసులు మరి చెదిరిపోతున్నారు? ఎందుకు నష్టపోతున్నారు అంటే, ఇదిగో స్కానింగ్లో వచ్చిన రిపోర్ట్. ఎందుకు రా బాబు నువ్వు పాడైపోవు అంటే, దేవుడు తీసిన స్కానింగ్లో వచ్చిన రిపోర్ట్ ఏంటంటే, ఈ చెడ్డవన్నయ్యో యాక్చువల్గా మన ఆరోగ్యం పాడైపోతుంది. ఎందుకంటే తినకుండా అని తినేసి, త్రాక్కుండా అని తాగేసి, ఉండకుండా అని ఉండేసి, ఇలా రకరకాలుగా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే ఆరోగ్యం పాడైపోద్ది. నీరసం అయిపోయిన తర్వాత స్కానింగ్లకి తీసుకెళ్తే ఆ స్కానింగ్లో రిపోర్ట్లు వస్తుంటాయి. ఏమండి ఈయన డల్గా ఉండడానికి గల కారణం, ఈయనకి పలానా రక్తహీనతనో, లేకపోతే పలానా బాధలు ఉన్నాయనో స్కానింగ్లో బయటపడింది. అలాగే మనం ఆత్మీయంగా విశ్వాస పరంగా మనం నష్టపోయి పతనం అయిపోవడం గల కారణం ఏంటంటే, దేవుని స్కానింగ్లో తీసుకున్నప్పుడు, హృదయాన్ని స్కాన్ చేసినప్పుడు బయటపడ్డ రిపోర్ట్ అండి. ఫలించాల్సిన ఫలాలు ఫలిస్తూ ప్రభు ఇచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందాలని ప్రీవీక్షకులందరికీ మనవి చేస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించి ప్రభు మనందరినీ వర్ధిల్ల చేయనుగాక. ఆమెన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ ప్రోగ్రామ్ను మనం క్లోజ్ చేసుకుందాం. అందరూ దయచేసి తల ఉంచి కనులు మూసుకోగలరని, ప్రార్థన లేఖించాలని మనం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృప కలిగిన ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరొకసారి ఈ సమయంలో ఇదిగో ప్రభు ఈ టెలివిజన్ ద్వారా నీ మాటలను ఇంతవరకు ఆలకించడానికి అయ్యా మీరిచ్చిన కృపణ కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో ఈ సమయం అందు ఇదిగో ప్రభు మేము ఎలా ఉన్నామో, మా ఆత్మీయ స్థితి ఎలా ఉందో, ఆధ్యాత్మికంగా మేము ఎలా నడుచుకుంటున్నామో అయ్యా స్పష్టంగా నీ స్వరాన్ని మాకు అందించావు తండ్రి. ఆ రోజున ఇదిగో ప్రభు ఇశ్రాయేలు, యూదా జనాంగము అనే నీ పిల్లలు ఇదిగో ప్రభు వారి కొరకు నువ్వు ఎంత ప్రయాసపడ్డావో, వారి కొరకు నువ్వు ఎంత వ్యయాన్ని చేశావో, వారి కొరకు నువ్వు ఎలాంటి త్యాగాలు చేశావో వారు గుర్తించి కూడా కాని ద్రాక్షాలు ఫలిస్తున్నారయ్యా, కారు ద్రాక్షాలు ఫలిస్తున్నారయ్యా, చేదు ద్రాక్షాలు ఫలిస్తున్నారు, అందుకనే ఆ తోటను పాడు చేశారు. ఈ రోజున నీ పిల్లలమైన మాతో ఆత్మరూపంగా మాట్లాడుతున్నారు. ఒకవేళ మా కొరకు మీ కుమారుని పంపించి ఈ లోకానికి తనను ఇదిగో ప్రభు శిలువ మరణం పొందినట్లుగా అప్పగించి ఇంత త్యాగాన్ని ఎందు కొరకంటే మేము నీలో ఫలించాలని, అయితే మేము ఎలాంటి ఫలాలు ఫలించాలో మీరు బోధించారు. వాక్యాన్ని విన్న మేము ఆ వాక్య ప్రకారం నడుస్తూ ఆత్మఫలాలు ఫలిస్తూ, మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తూ, మంచి ఫలాలు ఫలిస్తూ, బలానమ్మకమైన మంచి దాసులారా అంటూ నీ ద్వారా మెప్పు పొందే భాగ్యం మా అందరికీ దయచూపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ రోజున ఈ టెలివిజన్ ప్రోగ్రామ్ని ఇదిగో ప్రభు టెలికాస్ట్ చేయడానికి ఎవరెవరైతే స్పాన్సర్ చేశారో అయా ప్రియ స్పాన్సర్లందరినీ సమృద్ధిగా దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ టెలివిజన్ ద్వారా వాక్యాన్ని వింటున్న వారందరినీ బలపరచండి. సమస్యలతో, బాధలతో, వేదనలతో, రోగ రుగ్మతలతో, మరి దురాత్మల సమూహంతో పీడించబడుతున్న ప్రతి వ్యక్తిని నజరేయుడైన యేసు నామములో విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాను. మరొక తరుణం కొరకు మమ్మల్ని సిద్ధపరిచి బలపరచమని యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ కార్యక్రమము మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీరు ఏ మందిరానికి వెళ్ళని వారైతే మా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ మందిరానికి వచ్చి ఆత్మీయమైన విషయాలు తెలుసుకుని దేవునికి మరింత దగ్గరగా నడిపించే సత్యవాక్యాలు ఆలకించి దైవ దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ పరిచయ ప్రోత్సాహపరచాలనుకుంటే మా చిరునామా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 32-26-119/5 మెయిన్ రోడ్, మసీద్ దగ్గర మారుతి నగర్, విజయవాడ 4. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-29-6793. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-29-6793. గాడ్ బ్లెస్ యూ.